హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీదే బతకండి. ఫ్రెండ్స్, వీడియో వచ్చే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా జర సైడ్లో బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. వచ్చేసి ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న రీసెంట్గా ఫ్రెండ్స్ బిగ్ బాస్ చివరి అనమాట వచ్చేసి చాలామంది చూస్తూనే ఉన్నారు. చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఎవరి కోసమే కాదు, మన పల్లె ప్రశాంత్ అన్న కోసము చాలా అంటే చాలా టార్గెట్ చేశారు, చాలా అంటే చాలా టార్గెట్ చేశారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నిజం చెప్పాలంటే ఫస్ట్ నుంచి బాగానే ఉన్నాడు పల్లె ప్రశాంత్ అన్న. మొన్న రీసెంట్ ఒక గేమ్ పెట్టారు అబ్బా, ఆ గేమ్స్ అలాగుండా ఇప్పుడు ఒక రైతు బిడ్డ కాబట్టి ఒక రైతు గెలిచి ఫ్రెండ్స్, రైతు కష్టం ఎలా ఉంటాడు, రైతు నష్టపోతే ఎలా ఉంటాడు, రైతు ఒక పంట పండకపోతే ఎలా ఉంటాడో రైతుకి తెలుసు. ఒక రైతు ఇప్పుడు ఒరి గింజలు పోస్తే కనీసం 25 రోజులు వస్తాయి ఫ్రెండ్స్. 25 రోజులు వచ్చిన తర్వాత ఇప్పుడు అది వీకి మళ్ళీ ఇక్కడ దున్ని ఇక్కడ వేసి మళ్ళీ ఇక్కడ రైతు వచ్చేసి ఇక్కడ నాటిన తర్వాత మొత్తం 90 రోజులు పడతాయి ఫ్రెండ్స్. రైతు మొత్తం 90 రోజులు పడుతుంది మన చేతికి వచ్చేవరకు. అలాంటప్పుడు రైతుని ఇంత చిన్న చూపు చూసి మన టార్గెట్ చేసా ఫ్రెండ్. ఇప్పుడు ఈయన ఆయన పేరేమో దీపు ఫ్రెండ్స్, దీపు అనుదీపు, ఆ అనుదీపు మరింత టార్గెట్ చేస్తాడా? ఆయన బీటెక్ చదివిండు, బీటెక్ చదివిన కష్టాలు ఏదో తెలుసా నీకు. అలా ఎవరైనా ఎవరు చదువునారా, నేను బీటెక్ చదివిన ఒక ఇప్పుడు అది పల్లె ప్రశాంత్ అని ఏమన్నా ఫ్రెండ్, నేను ఒక రైతుని, రైతులకే ఇస్తా డబ్బులు, నా రైతులు నష్టపోయిన వాళ్ళకి ఇస్తా, రైతులు కష్టం ఉన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు సీరియల్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సినిమా యాక్టర్లు అయితే ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్, ఇద్దరు ముగ్గురు ఉన్నారు సినిమా యాక్టర్లు అయితే. వచ్చేసి రైతు ఇప్పుడు రైతు బిడ్డ అయితే పల్లె ప్రశాంత్ అన్న ఒక్కడే ఉన్నాడు. మన రైతు బిడ్డ అయితే పల్లె ప్రశాంత్ అన్న ఒక్కడే ఉన్నాడు అనమాట. మొన్న రీసెంట్గా జరిగిన గేమ్లో నాయన నేను చూసి నిజం చెప్పాలంటే వాడిని బయటకు వస్తే బండరా తీసుకొని ఉంటాలంత కోపం వస్తుంది ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక రైతులో మనకు తెలుసు, ఇప్పుడు మనం పండిస్తేనే కదా ఇప్పుడు వాళ్ళు సీరియల్లో బతుకుతున్నారు. ఏంటంటే తినేసి బతుకుతున్నారు కదా, వాళ్ళైతే 3 పూటలు గట్టిగా తిని బతుకుతున్నారు కదా. వాళ్ళకి ఇట్లా తాగడానికైనా నీళ్ళ బాటిల్ ఇవ్వాలి చేతులతోటి, తినడానికైనా వాళ్ళు ముంగలు పెట్టాలి తినడానికి. వచ్చేసి ఆ తిండి కూడా మనం పండించిన పంటనే వాళ్ళు తింటున్నారు ఫ్రెండ్స్. అలాంటప్పుడు రైతును ఒక చిన్న చూపు చూసి టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే అది నిన్ననే తీసి నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్న వీడియో, కానీ అంత వర్కౌట్ అవ్వలేదు నాకైతే. వచ్చేసి ఒక రైతుని ఇంత చిన్న చూపు చూసి అక్కడ ఎంతమంది 6-7 ఓట్లు పడ్డాయి ఫ్రెండ్స్. 6-7 మొత్తం సీరియల్ వాళ్ళే, మొత్తం సీరియల్ వాళ్ళే. ఒక రైతు బిడ్డను అంత టార్గెట్ చేసారు కదా మీరు. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, వీళ్ళు 6-7 అంత ప్లానింగ్ చేసుకుర్రు. ఒక రూమ్లోకి వెళ్ళి ప్లానింగ్ చేసుకున్న తర్వాత అక్కడ వచ్చిన తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయినాక శివాజీ అన్న నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలన్నా, పల్లె ప్రశాంత్ అన్నకి ధైర్యం ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు పల్లె ప్రశాంత్ అన్న ఇలాగే ఉంటే బాగుంటుంది. వచ్చేసి నీకు అంటే నేను వచ్చేసి ఒకరోజు పల్లె ప్రశాంత్ అన్నకు, ఒకరోజు శివాజీ అన్నకే ఓటు వేస్తున్నా. నిజం చెప్పాలంటే ఎక్కువ అంటే పల్లె ప్రశాంత్ అన్న ఒక రైతు బిడ్డ కాబట్టి, నేను ఒక రైతు బిడ్డ కాబట్టి నేను పల్లె ప్రశాంత్ అన్న కన్నా చాలా అంటే సపోర్ట్ చేస్తున్నాను అనమాట. వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మొన్న జరిగిన గేమ్లో, ఇప్పుడు మొన్న జరిగిన గేమ్లో వచ్చేసి దీపు ఆయన పేరు అనుదీపు ఒక రేంజ్లో అంటే రేంజ్లో తీసుకొచ్చిన మాటలు ఏది పనికిరాదు. అనుదీపు గారు ఏది పనికిరాదు, మీరు మాట్లాడిన మాటలు ఒక్కటి కూడా పాయింట్ లేదు. మీరు బీటెక్ చదివిన వాళ్ళు చాలామంది ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తారు కాబట్టి సపోర్ట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్లానింగ్ అంటే అనుదీపు ఏ విధంగా ప్లానింగ్ చేసినంటే నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ఏంటంటే బీటెక్ చదివిన వాళ్ళు చాలామంది జాబుల్లోకి ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళు బీటెక్ కోసం బయటకు తీస్తే వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి వీణ ప్లానింగ్ చేసి ఆ గేమ్లోకి వచ్చిండనమాట. ఇప్పుడు ఒక రైతు బిడ్డ ఇప్పుడు పల్లె ప్రశాంత్ అన్న పంట పండించి, ఇప్పుడు ఒక మాట ఫ్రెండ్స్, ఇప్పుడు పల్లె ప్రశాంత్ అన్న ఒక రైతు బిడ్డ కాబట్టి చెప్తున్నా నేను. ఆయన ఏమన్నాడు, నువ్వు ఒక రైతు ఒక పంట పెట్టి నష్టపోయి బాధపడుతుంటే వాళ్ళకి ఇస్తా అని చెప్పిండు పల్లె ప్రశాంత్ అన్న. ఈయన చూసినావా, ఒక కార్ డ్రైవర్కి లారీ డ్రైవర్కి ఇస్తే కదా అంటే అన్నాడు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి వచ్చేటి రోజు రోజుకి 1000 రూపాయలు కూడా వస్తాయి, 2000 కూడా వస్తాయి. రైతుకి అంత రావు ఫ్రెండ్స్, ఒక 4-5 రోజులు కష్టపడితే 1500 కూడా రావు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక వరి పంట పండిస్తుంటే కనీసం ట్రాక్టర్ ఖర్చులకి, కూలీల ఖర్చులకి, ఇప్పుడు విత్తనానికి, ఏసీ ఖర్చులకి అన్నిటికీ వేస్తే 50,000-100,000 రూపాయలు అవుతాయి. అంతే తప్ప మాకు వచ్చేది దాంట్లో లాభం 5,000-10,000 మాత్రమే వస్తుంది, అంత లాస్ట్. ఎందుకంటే అంత రేట్లు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ట్రాక్టర్కి ఒక ఎకరం దున్నితే 2,000 అనమాట.
వచ్చేసి 20, అంటే ఇప్పుడు అలా వెళ్ళిపోయింది మాట, 2000 అన్నమాట. ఒక ఎకరా పొలం దున్నితే 2018 నడుస్తుంది ఇక్కడ అయితే. అలాంటప్పుడు రైతును అంత చిన్న చూపు చూచి అంతమంది టార్గెట్ చేయడం అంత నాకు నచ్చలేదు, మీకు కూడా నచ్చలేదు ఫ్రెండ్. నిజం చెప్పాలంటే పబ్లిక్ ఇప్పుడు వాళ్ళంత టార్గెట్ చేసి బయటకు పంపిద్దాం అనుకున్నారు పల్లె ప్రశ్నలని. కాకపోతే ఇక్కడ ఉన్నారు జనాలు, ఎవరికి ఏం సపోర్ట్ చేయాలో, ఎవరిని ఎట్లా చూసుకోవాలో, ఎలా ఎవరికి ఏం ఓటు వేయాలో అందరు తెలిసి ఇక్కడ పబ్లిక్ చూస్తున్నారు, ఆడిషన్ చూస్తున్నారు, అందరూ పల్లె ప్రశాంతన కోసం చూస్తున్నారు. పల్లె ప్రశాంతన కోసం చూస్తున్నారు అనట్లేను, కాకపోతే అందరి కోసం చూస్తున్నారు. కాకపోతే అందరు కలిసి ఒక రైతు బిడ్డను అయితే టార్గెట్ చేయడం జరిగింది. వచ్చేసి ఇదంతా పక్కన వర్ధం. ఏంటంటే అనుదీప్ గారిని పక్కన వర్ధం, ఆయన బీటెక్ చదివిన వాళ్ళ గురించి తీసినందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తారని ఈయన అనుకున్నాడు. ఇక్కడ ఆడిషన్స్ ఉన్నారు, జనాలు ఉన్నారు, అన్ని వింటూనే ఉన్నారు. బీటెక్ చదివిన వాళ్ళ కోసం నువ్వు బయటకు తీస్తే ఎంతోమంది ఉన్నారు అనుకున్నావా? బీటెక్ చదివిన వాళ్ళు వాళ్ళు అంటే తప్పెవరిదో ఉప్పెవరిదో వాళ్ళు చూసుకుంటారు. మీరు ఎంత అంత టార్గెట్ చేసి పల్లె ప్రశాంతనని బయటకు పంపించడం అంత రూల్ లేదు ఇక్కడ. ఏంటంటే ఆ జనాలు చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు, ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అందరూ వింటూనే ఉన్నారు. కాకపోతే ఈ అనుదీపుది పక్కన వెళ్దాం మనం అయితే. అనుదీపుది పక్కన పెట్టినాక ఇమ రతికనా రాధికనా, మీ పేరు రతిక అనుకుంటా, రతిక వచ్చేసి ఏమైందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు రీసెంట్గా ఫస్ట్ స్టార్టింగ్లో నుంచి బాగానే ఉన్నారు. కాకపోతే మొన్న రీసెంట్గా ఈమె కూడా ఎందుకు ఇట్లా టార్గెట్ చేసినా అర్థం కాలే. ఫస్ట్ బాగానే ఉన్నావు అమ్మ, నువ్వు అమ్మ తోక పట్టుకొని తిరిగినావు, నువ్వు నా గుండెలు ఉంటావు, నువ్వు ఆడుంటావు, వీడుంటే బాగానే చెప్పినావు కదా పల్లె ప్రశాంతలని. నువ్వు అంతా అది చేసినాక ఇంత మా అంటే ప్రేమ లవ్ అంతా జరిగినట్టు అనిపించింది, కానీ పల్లె ప్రశాంతన అంతా చేయలేడు. నిజం చెప్పాలంటే మీరు చూస్తూనే ఉన్నారు బిగ్ బాస్ పల్లె ప్రశాంతన మాత్రం అంతా చేయలేడు, అంత అంటే అంత లోపలికి పోలేడు. ఈమెనే లోపలికి వచ్చింది, నా గుండెలు ఉంటావు నువ్వు అంటని రతికనే చెప్పింది ఆల్రెడీ. కాకపోతే ఏమైందంటే మన బాగానే జరిగింది, మన బాగానే ఉన్నావు, నువ్వు వీడుంటావు, వాడుంటావు, ఆ పొక్కలో ఉంటావు అని చెప్పేసి బాగానే చెప్పింది రతిక. వచ్చేసి మొన్న రీసెంట్గా మన 11 నుంచి జరిగిన గేము రతిక కూడా టార్గెట్ చేసి నామినేట్ చేసిందంటే అందరు ప్లానింగ్లో ఉండి అందరు ఒక చెప్పుకొని ఇక్కడ వచ్చి అందరు టార్గెట్ చేశారు అది పల్లె ప్రశాంతనని. అందరు ఒక ప్లానింగ్లో ఉండి అందరు ఒక గ్రూప్లా ఉండి అందరు ఒకటి ప్లానింగ్ చేసుకొని మాట్లాడుకొని ఇక్కడ పల్లె ప్రశాంతనని టార్గెట్ చేయడం జరిగింది. ఇంకంతే తప్ప ఎవరెంత టార్గెట్ చేసినా ఇక్కడ ఉన్నారా నాయన, ఇక్కడ జనాలు చూస్తూనే ఉన్నారు, ఎవరిని ఏం చేయాలో, ఎవరిని పైకి తీసుకెళ్లాలో, ఎవరిని ముందుకు తీసుకెళ్లాలో ఇక్కడ చూస్తూనే ఉన్నారు జనాలు. మీరంత టార్గెట్ చేసినంత మాత్రం బయటికి ఓడు పల్లె ప్రశాంతన ఒక రైతు బిడ్డ కాబట్టి రైతు అట్లా చెప్తున్నా అనమాట. వచ్చేసి పల్లె ప్రశాంతన ఓటింగ్స్ మాత్రం ఒక రేంజ్లో వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్. నిజం చెప్పాలంటే రేంజ్లో వెళ్ళిపోతున్నాయి పల్లె ప్రశాంతన ఓటింగ్స్. కాకపోతే ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, అనుదీప్ గారి కోసం నేను చెప్తున్నా, వినండి. అనుదీప్ గారు పల్లె ప్రశాంతన కోసం నేను చెప్తున్నాను. పల్లె ప్రశాంతన రైతు ఒక పంట పెడితే ఎలా చేతికి తీసుకురావాలని చెప్పేసి రైతు బిడ్డకు తెలుసు, పల్లె ప్రశాంతనకు తెలుసు. అంతే తప్ప నువ్వు అంత టార్గెట్ చేసినంత మాత్రము పల్లె ప్రశాంతన బయటికి అయితే పోడు. కాకపోతే ఒకటే మాట, నేను దీప్ గారు, అనుదీప్ గారు విను, చాలామంది జనాలు చూస్తూనే ఉన్నారు. కాకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడు అనుదీప్ గురించి చెప్తున్నాను నేను అనమాట. ఒక ఎకరా ఫ్రీ ఇచ్చేస్తా, ఫ్రీ అంటే మొత్తం నీ పేరు ఇస్తా అనుకునేవారు నాయన. వచ్చేసి జస్ట్ ఒక ఎకరా సమస్తం ఇస్తా, ఏం పంట పండిస్తావు, నీకు దమ్ము ధైర్యం అంటే ఒక పంట పండించి ఒక ముందుకెట్టు, ముందుకు తెచ్చి ఒక మార్కెట్లో అమ్మి నువ్వు మళ్ళీ ఒక మార్కెట్లో అమ్మి తీసుకొచ్చి చూపి మాకు రైతు కష్టాలు ఎలా ఉంటాయో అప్పుడు తెలుస్తా నీకు. ఒక పంట పండించి మార్కెట్లో అమ్మి బయటికి మా దగ్గరకు వచ్చి చెప్పు ఎట్లుంటో అప్పుడు తెలుసు రైతు కష్టాలు. అలాంటప్పుడు ఇంత టార్గెట్ చేయడం అస్సలు నచ్చలే ఫ్రెండ్స్. ఒక రైతు బిడ్డని కాబట్టి చెప్తున్నా నేను. ఒకటే మాట, ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అది కూడా చూస్తూనే ఉండండి. రోజు వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేస్తాను అనుదీప్ గారి కోసం, రతిక కోసం. రతిక కాదు నాయన, ఆమె రాధిక డిజటీల్లో ఉన్నట్టే ఉన్న సేమ్. ఇంకొక ఇప్పుడు రాహుల్ అని తెలుసు, సింగర్ రాహుల్ అన్న ఫస్ట్ ఆమె గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి, ఇక తర్వాత ఏమైందో ఇక రాహుల్ అన్నలా కొంచెం బ్లాక్ ఉన్నాడు కదా మన పల్లె ప్రశాంతన్న, ఆ ఫీలింగ్లో వచ్చినట్టు రతికనా రాధిక, రతిక ఆమె పేరు, ఆ ఫీలింగ్లో వచ్చి పల్లె ప్రశాంతన ఈడుంటో వాడుంటో నా పొక్కలు ఉంటావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా కానీ మనం టార్గెట్ చేసి మొత్తం నామినేట్ చేయడం జరిగింది ఈమె రతిక. వచ్చేసి రతిక కాదు ఆమె పేరు రాధిక. వచ్చేసి నెక్స్ట్ వీడియో ఉంటుంది, నెక్స్ట్ కూడా మస్తు ఉంటుంది, అది కూడా మనము దానికోసం కూడా వెయిటింగ్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో అయితే ఇది ఇవాళ అయితే.
ఇక రోజు చేస్తూనే ఉంటాను, ఎవరిది ఎవరిది తప్పు ఉంది అని చెప్పేసి రోజు చేస్తూనే ఉంటాను బిగ్ బాస్ ఉన్నంత వరకు. తర్వాత వీడియో వీడియోస్ చేస్తూనే ఉంటాను, మంచి మంచి వీడియోస్ని ముందుకు తీసుకొస్తాను. తప్పకుండా నాకు సపోర్ట్.